ఇంపార్టెంట్ కాబట్టి మొబైల్ ఫోన్ క్యారీ చేసి ఉండకూడదు, బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఉండకూడదు, అన్ని కూడా బయట పెట్టాలి. ఎట్టి పరిస్థితి లో మొబైల్ ఫోన్ ఉండకూడదు. మీరు రిక్వెస్ట్ ఏమంటారు కదా, మీరు కూడా కొంచెం ఎటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది వాళ్ళు పెట్టలేదు. స్త్రీ అభ్యర్థులు తనిఖీ చేసినప్పుడు మహిళా పోలీస్ సిబ్బంది తనిఖీ చేయలేదు. సిబ్బంది మీన్స్ మీరు కూడా మా సిబ్బంది లెక్క. తర్వాత టైం 6:30 చెప్పారు కదా ఇన్స్పెక్టర్ గారు, 6:30 మనం ఇక్కడ ఉంటే ఒక బాగా రెడీ చేసి ఉంటాం చెప్పేసి పంపిస్తాం. తర్వాత మీకు సంబంధించిన ప్రశ్న ఏదైతే సెంటర్ చెప్తామో అక్కడే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ సెట్ నుంచి రాసిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన వరకు ఎవరు కూడా వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? రేపు వచ్చేసి మనకు ఈ గ్రామ సచివాలయ వాళ్ళ ఉద్యోగం ఎగ్జామ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మా ఎస్పీ గారు పాలసీ అందరికీ మేము కూడా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా మా తరఫు నుంచి అప్పీల్ ఏమంటే ఈ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు, టైం పక్కా పాటించాలి. ఎటువంటి ఇబ్బంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే వన్ అవర్ ముందే ఎగ్జామ్ కంటే లేకుంటే మాకు కూడా ఇబ్బంది ఉండదు. ఒక నిమిషమైనా ఎటువంటి పరిస్థితులు మేము అలవాటు చేయబోతున్నాము కాబట్టి అది టైం దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, ఎలక్ట్రానిక్ డివైస్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా అలవ చేసే ప్రసక్తి లేదు. కాబట్టి నిబంధన ప్రకారం ఎగ్జామ్ హాల్లోకి పెన్ కానీ పెన్సిల్ కానీ అలవ చేస్తాం కాబట్టి మిగతా అలవ చేసే ప్రసక్తి లేదు. మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు అని దయచేసి. తర్వాత టైం పక్కా పాటిస్తాం. అంతేకాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అక్కడ రాసే అభ్యర్థులను బట్టి మేము పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందిని బందోబస్తుగా పెడుతున్నాం. ప్రాపర్గా అందరినీ డిస్కింగ్ చేసి లోపలికి పంపిస్తాం. ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా బయట నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, మాల్ ప్రాక్టీస్ జరగకుండా చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు కూడా రేపు మూసివేయడం జరుగుతుంది ఎగ్జామ్ చుట్టుపక్కల. కాబట్టి వాళ్ళకు కూడా ముందే మేము నోటీస్ సర్వ్ చేయడం జరిగింది 30 సెంటర్లో కూడా మా తాడపత్రి సబ్డివిజన్ పరిధిలో. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మేము చెప్పిన సూచనలు పాటించి ఎగ్జామ్ బాగా రాసి వాళ్ళు మంచి ఫలితాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలను మేము మొబైల్ పార్టీగా డివైడ్ చేశాం. 8 మొబైల్ కేంద్రాలు ఉన్నాయి. ఎస్ఐ ఆధ్వర్యంలో మొబైల్ పార్టీ ఉంటుంది, సిఐలు ఉంటారు. ఓవరాల్ గా నేను మొత్తం పరీక్ష కేంద్రాలు తిరుగుతుంటాను కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మాల్ ప్రాక్టీస్ లేకుండా ఈ పరీక్షను మేము నిర్వహిస్తామని చెప్పండి.